Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గృహసారథుల ప్లాన్ వెనుక జగన్ చేతికి మరో బ్రహ్మాస్త్రం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం కోసం వ్యూహరచన చేస్తున్న వైఎస్ జగన్ తాజాగా గృహసారథుల నియామకంపై ప్రకటన చేశారు. ప్రతి 50 ఏళ్లకు 3 గృహసారథుల చొప్పున మొత్తం 5.2 లక్షల మందిని నియమించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల మేనేజ్మెంట్ కోసం ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థని సరిపోదని భావించడం వల్లే ఈ గృహసారథుల ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్లాన్ను ఇప్పటికే బీజేపీ యూపీ గుజరాత్లో అమలు చేసి వరుస విజయాలను అందుకుంది. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు కావస్తోంది. మరో 7 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని భావిస్తున్న జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం ఎన్ని వ్యయ ప్రయాసాలకైనా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే గృహసారథుల ప్లాన్. ప్రస్తుతం రాష్ట్రంలోనే అమల్లో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను కాదని వైసీపీ తరపున రెట్టింపు సైన్యంతో గృహసారథుల ప్లాన్ను జగన్ సిద్ధం చేసుకుంటున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో ఓటర్ల మేనేజ్మెంట్ వ్యూహాలకు మరింత